కాస్త డబుల్ తలనొప్పిగా మారిందా? టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఆ సెగ్మెంట్లో ఇప్పుడు విభేదాలు భగ్గుమన్నాయా? ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్గా పరిస్థితి మారడానికి కారణమేంటి? నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడాల్సిన నేతలు ఏకంగా పార్టీకే చేటు తెచ్చేలా వ్యవహరిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో తమ నేతంటే తమ నేతనే అభ్యర్థి అంటూ రెండు వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేసుకోవడానికి కారణమేంటి? బహిరంగ చర్చకు రావాలంటూ కౌశిక్ రెడ్డి ఈటలకు సవాల్ విసరడం పార్టీకి సంబంధం లేదా? ఇందుకీ హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? హుజూరాబాద్ టీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డి గెల్లు శ్రీనివాస్ గెలువుదారిగా మారిందా? చర్చకు రావాలని ఈటలకు కౌశిక్ రెడ్డి సవాలు విసరడంతో భేదాలు భగ్గుమన్నాయా? చర్చ వైపు గెల్లు శ్రీనివాస్ వర్గం కన్నెత్తి కూడా చూడకపోవడానికి కారణమేంటి? సెగ్మెంట్ లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బల ప్రదర్శనకు దిగుతున్నారా? ఎవరికి వారు తానే అభ్యర్థులని ప్రకటించుకోవడానికి కారణమేంటి? కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో అభివృద్ధిపై మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చర్చకు రావాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసరడంతో అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాసుల మధ్య ఇప్పటి వరకు సాగిన కోల్డ్ వార్ కాస్త భగ్గుమంది. నియోజకవర్గం అభివృద్ధిపై జరిగిన బహిరంగ చర్చలో కౌశిక్ రెడ్డి వర్గం పాల్గొంటే గెల్లు శ్రీనివాస్ కానీ ఆయన వర్గం కానీ అటువైపు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ నియోజకవర్గం గత 20 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి. దీంతో ఈటల తర్వాత నియోజకవర్గం ఇన్ఛార్జిగా గెల్లు శ్రీనివాసం నియమించింది గులాబీ పార్టీ అధిష్టానం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేస్తుంది టీఆర్ఎస్ అధిష్టానం. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన నియోజకవర్గంలోనే ఉంటూ పట్టుపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు అన్ని తానై వ్యవహరించేలా బల ప్రదర్శనకు దిగుతుండడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరుతో గెల్లు శ్రీనివాస్ వర్గానికి మింగుడు పడడం లేదు. హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై ఈటల రాజేందర్ తో చర్చ విషయం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జినైన తనకు తెలియదని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించుకోవడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రకటించుకున్నారు గెల్లు శ్రీనివాస్. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కొంతమంది నాయకులతో పాటు కొందరు గులాబీ పార్టీ నాయకులు కౌశిక్ రెడ్డి వైపు ఉండగా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ వైపు ఉన్నారట. దీంతో ఇటువైపు వెళ్లాలు తీర్చుకోలేకపోతున్నారట పార్టీ కార్యకర్తలు. ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో వర్గపోరు చల్లబడుతుందని అంతా భావించారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకంటే తనకొస్తుందంటూ ప్రచారం చేసుకోవడం గందరగోళానికి దారితీస్తుంది. ఇలా ఎవరికి వారు స్టేట్మెంట్ తెచ్చుకుంటున్నా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక చాలా మంది టీఆర్ఎస్ నాయకులు తనతో టచ్ లో ఉన్నారని, ఎన్నికల నాటికి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల ఈటల రాజేందర్ ప్రకటించడం అధికార పార్టీలో గుబులు రేపుతోందట. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటంటూ హాటు హాటుగా చర్చ జరుగుతోంది. మరి ఈ గ్రూపు విభేదాలకు అధిష్టానం చెక్ పెడుతుందా లేదా అనేది చూడాలి.